సో బిఫోర్ వి కంక్లూడ్, మీరు ఐదుగురు మీ మీ మీద వచ్చిన అబ్బాయి ఏమిటిది, ఓకే మీమ్స్ మీమ్స్ మీ మీ మీద వచ్చిన మీమ్స్ గురించి చెప్పాలి. బెస్ట్ మీమ్స్ మీకే బాగా నచ్చింది అంటే కొన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. మీకు బాగా గుర్తుండి మీ మీద వచ్చిన ఒక బెస్ట్ మీమ్ చేసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఐ స్టాప్ సీయింగ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ అండి. ఇప్పుడు చూస్తే పిచ్చెక్తుంది కానీ నౌ ఐ స్టాప్ సీయింగ్ దెమ్. యాజ్ మచ్ యాజ్ దేర్ నెగటివ్ ఐ నో దేర్ ఆర్ పాజిటివ్, కానీ పాజిటివ్ కూడా ఎఫెక్ట్ షుడెంట్ ఎఫెక్ట్, నెగటివ్ కూడా షుడెంట్ ఎఫెక్ట్. దట్స్ ద మైండ్ సెట్ ఐ మీన్ రైట్ నౌ. సో ఐ డోంట్ నో, డిడ్ యూ రీడ్ ఎనీథింగ్ అబౌట్ సింగిల్ సాంగ్ వచ్చింది, సింగిల్ సాంగ్ వచ్చి ఇమీడియట్ గా నా ఎంగేజ్మెంట్, సారీ మై నా మ్యారేజ్ న్యూస్ వచ్చింది బయటికి. సో అందరూ ఫోటోలు పెట్టేసి మన వరుణ్ తేజ్ ఏడుస్తున్నాడు, ప్రభాస్ ఏడుస్తున్నాడు, రానా ఏడుస్తున్నారు, అంటే నా ఫేస్ పెట్టి అరే మోసం చేస్తా కదా అని. సో ఛత్రపతిలో కాట్రాన్స్ దగ్గరకు చిన్న పిల్లడు వస్తాడు అన్న, నేను ఊరు వెళ్తానన్నా, నన్ను పంపిస్తానన్నా, అలా సింగిల్స్ అందరూ ఈయన దగ్గరికి వస్తే మామూలు పిల్లలందరూ వచ్చి అన్న నన్ను పంపిస్తానన్నావు కదా నిన్న అంటే అది నిన్నరా అంటాడు కదా. సో అట్లా ఈయన ఆ మీమ్లో ఏంటంటే కాట్రాన్స్ ప్లేస్ లో ఈయన ఉన్నారు, ఈ పిల్లాడి ప్లేస్ లో అందరు సింగిల్స్ ఉన్నారు అన్నమాట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి అన్న నిన్నటిదాకా సింగిల్ అన్న, అదే అన్న సింగిల్ అన్నావు కదా మరి పెళ్లి చేసుకుంటున్నావు అంటే అది నిన్నరా. రష్మిక ఏం చెప్పలేదు చెప్పమంటే ఫిలాసఫీ చెప్పారు, ఫిలాసఫీ లాగా మీమ్స్ మీమ్స్ ఉంటాయండి, లైక్ ఇట్స్ లైక్ దేబి లైక్ అది ఇది అని. బ్రహ్మాజీ గారు గుర్తు తెచ్చుకున్నారా? వెనల్ కిషోర్ గారు ఏ ఉండే ఉంటాయండి, ఎందుకు లేవు సంతూర్ మీమ్. ఓకే బ్రహ్మాజీ గారి, ఓకే వెంకీ గారు మీ మీద ఇంకా మీమ్ వచ్చిందా? ఇంకా మీమ్ వచ్చేంత రేంజ్ ఇంకా రాలేదండి. ఇప్పుడు వస్తుంది ఇంటర్వ్యూ తర్వాత చాలా వస్తాయి. అయితే మనం ప్యాకేజ్ డీల్ అండి, ఇఫ్ యు టేక్ హిమ్ యు హావ్ టు టేక్ మీ ఆల్సో, ఇఫ్ యు టేక్ మీ యు హావ్ టు టేక్ హిమ్ ఆల్సో. ఈసారి అసలు లిస్ట్ లో మొత్తం మేము కూడా కదా, ఆయన ఎప్పుడున్నా సరే ఎప్పుడు అంటే మేము అందరం అంటే ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా అప్పుడు రెడీ అన్నమాట కాంబినేషన్. ఇది ఎనీ టైమ్ ఓపెన్ కాంబినేషన్. ఈ మాట నేను చెప్పాను, ఆయన కూడా చెప్పాలి. అసలు ఇంటర్వ్యూలో కమిట్ చేయించద్దు అసలు సిగ్గు ఉంటే ఫస్ట్ మేడికి నెక్స్ట్ సినిమా నాతో చేసేస్తా చెప్పాడు, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఎనీ టైం రెడీ అంటున్నాడు. ఇప్పుడు రష్మిక గైనా వెంకీ అయినా ఇప్పుడు ఫోన్ లో స్విగ్గీ లాగా వాళ్ళకు ఉంటే ఆప్షన్స్, ఇట్లా నెక్స్ట్ ఎయిట్ వెళ్తాం ఏది ఈ బ్యాండ్ రా ఈ హీరో దాని ప్రకారం మా నెట్వర్క్ అవైలబిలిటీ ప్రకారం వాళ్ళు నాకు బోర్ కొట్టింది వెళ్ళి బయటకు వెళ్ళి సినిమా చేసుకురానంత వరకు సినిమా చేస్తున్నాడు. నాకు అంత కంఫర్ట్ లెవెల్ నాతో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా చేయడు కదా ఆయన. అదే మరి అదే మరి హండ్రెడ్ పర్సెంట్ మనల్ని మార్చాడు కానీ తన మార్చడు. ఓం రష్మిక సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సేమ్, మా డిఓపి సాయి శ్రీరామ్ గారు అదే హీరోయిన్ సేమ్, ఓన్లీ హీరో మార్పు. అనిల్ కిషోర్ గారు సేమ్, మరి ఆయన ఉన్నారు, ఈ పేరు చెప్పారు, ఈ పేరు చెప్పట్లేదు అండి. ఆయన ఫస్ట్ సినిమా చేయలేదు, ఫస్ట్ సినిమా అనిల్ కిషోర్ గారు చేశారు ఆయన. అవును, ఇక చాలా ఆపమంటున్నారు బేసిక్ గా, ఇంటర్వ్యూ ఆపండిరా బాబు అంటున్నారు. కాదు ఇక్కడ రష్మిక కామన్, మీరిద్దరూ సినిమా నెక్స్ట్ చేస్తున్నారు లేదా డిసైడ్ చేసుకోవాలి. అర్థమైంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫెబ్ 21st నా థియేటర్స్ లో కలుసుకుందాం, బ్లాక్ బస్టర్ సక్సెస్ హ్యాపీనెస్ ని పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.